హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక కొత్త అన్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇది వచ్చేసి మనకు వెబ్సైట్ అన్నట్టు సో ఇది అందులో వచ్చేసి మనకు పర్ రఫర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ మినిమం రీడింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇచ్చే వెబ్సైట్ ఇది వచ్చేసి అండ్ దీని యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రీ కూడా చెప్తాను సో గేమింగ్ ట్రిక్ అయితే చెప్తాను దాన్ని చేసి మీరు ఈజీగా అయితే మనీ అయితే విన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ వీడియోలో రాయల్ విన్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రీ కూడా చెప్తాను సో దాన్ని చూసేసి మీరు అన్లిమిటెడ్ రఫర్ట్స్ అయితే చేసుకోవచ్చు సో చాలామంది అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే ఆడుతున్నారు రాయల్ విన్కి వచ్చేసి సో ఈ వీడియోలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆలన్ సెలెక్ట్ చేసేసేయండి అండ్ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమున్నా కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చినట్టను అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు సో రాయల్ విన్ నుంచి మనకు చాలా మందికి పేమెంట్ అయితే ఇస్తున్నాయని చెప్తున్నారు సో ఇక్కడ ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ ఉంటాను సో టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే కండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ విన్ యొక్క అన్లిమిటెడ్ ఎఫర్ట్ ట్రిక్ అయితే చెప్తాను సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను ఎవరైతే యూస్ చేయటం లేదో రాయల్ విన్ సో యూస్ అయితే చేసుకోండి పర్ మనకు సైన్ అప్ బోనస్ కింద టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో ఆ టూ హండ్రెడ్ రూపీస్ న్యూస్ చేసి మనం ప్రెడిక్ట్ అయితే చేసి మనం అమౌంట్ అయితే ఆన్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మీకు టూ టైమ్స్ అయితే చేశాను సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వీడియో లింక్ అక్కడ నుంచి మీరు సైన్ అప్ అయితే చేసుకోవచ్చు ఎలా చేయాలనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ యూస్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఇండియన్ నెంబర్స్ అయితే కావాల్సి వస్తుంది సో దీనికైతే అయితే రెఫర్టిక్ అయితే ఎలాంటి హ్యాక్టిక్ అయితే ఉండదు సో కంపల్సరీగా నెంబర్స్ అయితే ఉండాల్సింది అండ్ ఇంకోటి మీకు ప్రతి నెంబర్కి ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ అన్ని అకౌంట్స్ మన దగ్గర లేవు అనుకుని ఒక డౌట్ అయితే రావచ్చు సో అన్లిమిటెడ్ రిక్వెస్ట్ చేయడానికి మీకు ఒక నెంబర్స్ ఉంటే చాలు సో బ్యాంక్ డీటెయిల్స్ మనకు సంబంధం అయితే లేదు సో అది ఎలా చెప్తానో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను కదా సో దాన్ని మీరు మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే చేసుకోండి సో మీ ఒరిజినల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అకౌంట్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో నుంచి మీ యొక్క రెఫరల్ లింక్ అయితే జనరేట్ చేసుకుని కాపీ అయితే చేసుకోండి అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంటాయి సో త్రీ డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఇంకా ట్యాబ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే రెఫరల్ లింక్ ఉందో సో ఇక్కడ ఇక్కడ సర్చ్ బాల్లో అయితే ఇక్కడ పేస్ చేసి సర్చ్ అయితే చేయండి సో తర్వాత ఇలాంటి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా సో ఇప్పుడు ఏం చేశారంటే సో మీరు ఏదైతే ఒరిజినల్ యాప్లో అంటే ఒరిజినల్ వెబ్సైట్ అకౌంట్లో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కాకుండా ఒక కొత్త మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి సో జస్ట్ మనకు ఓటీపీ వచ్చే నెంబర్స్ ఉంటే చాలు సో అది మనకు జియో చిన్న చిన్న మొబైల్స్ ఉన్నా కీప్యాడ్ మొబైల్స్ ఉన్నా కానీ పర్వాలేదు మనకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది ఒకటే చాలు మనకు సో మొబైల్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత రియల్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏమి ఇస్తారంటే ఇక్కడ నైన్ వన్ ఇచ్చి సో ఏదో ఒక టెన్ డిజిట్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ నైన్ వన్ ఇచ్చి సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే నైన్ వన్ ఇచ్చి ఏదో ఒక టెన్ డిజిట్స్ నెంబర్ అయితే ఇచ్చేసేసండి సో ఇలా టెన్ డిజిట్స్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సో డైరెక్ట్గా మీకు ఐఎఫ్సీ కోడ్ అయితే అడుగుతుంది కదా సో ఇలా ఐఎఫ్సీ కోడ్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఐఎఫ్సీ కోడ్ అయితే ఇచ్చేసేసండి సో పీవై టీఎం జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇది వచ్చేసి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ సో ఏదో ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ కోడ్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేసేసేయండి సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అండ్ రిఫర్ కూడా కౌంట్ అయితే అవుతుంది సో ఇలా మీరు ఈజీగా అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో పర్ రిఫర్కి మనకు ప్రజెంట్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయితే ఇస్తున్నారు సో ట్వంటీ రూపీస్ మనకు ఇన్స్టాంట్గా అయితే వస్తుంది సో ఇక్కడ అకౌంట్ సెక్షన్లో వెళ్తే మీకు ఇక్కడ ప్రెజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో మెసేజ్ రూపంలో ఇక్కడ చూసుకోవచ్చు నాకు సో నాకు బోనస్ కింద అయితే అమౌంట్ అయితే వచ్చింది సో ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో మీరు సైన్ అప్ అయితే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే సో అన్లిమిటెడ్ రిఫర్స్ కావాలంటే మనకు నెంబర్స్ ఒకటి ఉంటే చాలు సో బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా కావచ్చు నైన్ వన్ ఇచ్చి ఏదో ఒక ఫైవ్ టెన్ డిజిట్స్ నెంబర్ ఇచ్చేస్తే చాలు సో ఇలా మీరు అన్లిమిటెడ్ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ గురించి చెప్తానని చెప్పాను కదా సో అది వచ్చేసి మనకు సో వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు విజ్డమ్ షాప్ అనేది వెబ్సైట్ నేమ్ అండి సో ఇలాంటి మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను అని దానిపైన అయితే క్లిక్ చేసి మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి సో మైన్ సెక్షన్లో అయితే వెళ్ళండి మైన్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీకు సో ఇక్కడ మైన్ సెక్షన్లో వెళ్తే ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సైన్ రిజిస్టర్ అని ఉంటుంది సో రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి దాని తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై చేయండి ఆ తర్వాత ఇన్విటేషన్ కోడ్ అంటే మాన్యువల్గా మీకు ఇన్విటేషన్ కోడ్ అయితే వస్తుంది సో రాకపోతే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటే ఆ కోడ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేయండి సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు బ్యాక్ వెళ్తే ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయినారు సో అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయితే కావచ్చు సో వన్స్ ఇక్కడ మనకు రిజిస్టర్ అయిన ఓపెన్ చేసే ఇలాంటి వెబ్సైట్ ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి మనకు హోమ్ యాక్టివిటీ షాపింగ్ ఎంజాయ్ మైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా సో ఇక్కడ మీకు మైన్ సెక్షన్లో అయితే వెళ్ళండి సో ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూసుకోవచ్చు మీరు బ్యాలెన్స్ వచ్చేసి మీకు జీరో అయితే చూపిస్తుంది సో ఇందులో వచ్చేసి మనకు సైన్ బోనస్ ఇలాంటిది అయితే రాదు సో ఇందులో వచ్చేసి ఒక ట్రిక్ అయితే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్గా మీకు హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది సో దానికోసం ఎలా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఎలా ఆడాలో దాని గురించి అయితే తెలుసుకుందాం దానికోసం ఇక్కడ ఎంజాయ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైనైతే క్లిక్ చేయండి సో ఈ గేమ్ గురించి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది మనకు ప్రెడిక్ట్ అయితే చేయాలి అంటే ఈవెన్ వస్తుందా ఆడ్ వస్తుందా మనకు ప్రెడిక్ట్ అయితే చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ మనకి ఇక్కడ ఆడ్ లక్ అయితే వచ్చింది నేనైతే ఒక ఆడ్ పైన ఒక టెన్ రూపీస్ అయితే పెడుతున్నా సో ఇక్కడ టెన్ పైన ఒక ఆర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెన్ సెలెక్ట్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాం సో ఇక్కడ ఆర్డర్స్ అయితే సక్సెస్ అయింది సో ఈ టైమింగ్ అయిపోయిన తర్వాత మనకు వేగరింగ్ అయితే అవుతుంది సో లోడింగ్ అయిన తర్వాత సో ఒకవేళ నాకు ఆర్డర్ వచ్చింది అనుకోండి టెన్ రూపీస్ పెట్టాను కాబట్టి నాకు టోటల్గా నైన్టీన్ రూపీస్ అయితే వస్తుంది సో ప్రాఫిట్ మనకు నైన్ రూపీస్ అయితే ఉంటుంది సో ఈ గేమ్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కాబట్టి సో ట్రై అయితే చేసుకోవచ్చు సో సైనా ఈ గేమ్ ఆడాలంటే మీకు అమౌంట్ అయితే కావాలి సో అమౌంట్ కావాలంటే మనం రీఛార్జ్ అయితే చేసుకోవాలి అంటే మనము యాడ్ మనీ అయితే చేసుకోవాలి సో యాడ్ మనీ అంటే మీరు స్కిప్ చేయకండి వీడియోని మాత్రం సో యాడ్ మనీస్ చేయడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో దాని గురించి కూడా తెలుసుకుందాం సో అంతకంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం దానికోసం మీరు ఇక్కడ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్స్ టు రీఛార్జ్ అండ్ ఎన్విలప్స్ గో టు సీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ బ్యానర్ సో దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సో పర్ రెఫర్ మనకు హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఒక రెఫర్ చేసినందుకు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ టూ రెఫర్స్ చేసినందుకు ఇక్కడ టూ హండ్రెడ్ ప్లస్ వన్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు అండ్ టోటల్గా ఫైవ్ రెఫర్స్ చేసినందుకు మనకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ టోటల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు సో అలా మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది సో రెఫర్ అమౌంట్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే దాని గురించి కూడా తెలుసుకుందాం సో ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ గోనావు అని ఆప్షన్ అయితే వస్తుంది దీనిపైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ పైన అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ కోడ్ అయితే వస్తుంది సో ఇక్కడ కాపీ మై లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు సో ఎవరైతే మీ ఫ్రెండు మీ లింక్తో జాయిన్ అయ్యి అండ్ అతను ఒక అతని అకౌంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ యాడ్ మనీ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది సో హండ్రెడ్ రూపీస్ మీ ఫ్రెండ్ రెఫర్ చేసిన మీరు ఎవరికైతే రెఫర్ చేసినారో అతను హండ్రెడ్ రూపీస్ యాడ్ చేశారనుకోండి సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే యాక్టివిటీలో అయితే వచ్చేయండి యాక్టివిటీ ఆప్షన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంటుంది మీకు రెఫరల్స్ టు రీఛార్జ్ అని సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఉందో సో రెఫర్ బోనస్ ఇది వచ్చేసి మీకు డైరెక్ట్గా మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంటుంది సో డైరెక్ట్గా అక్కడి నుంచి మనం రీమ్ అయితే చేసుకోవచ్చు సో మనకు రెఫర్ చేసిన అమౌంట్ డైరెక్ట్గా రీడీమ్ అయితే చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్కి మనము సో ఇక్కడ మనం ఒక ట్రిక్ అయితే చెప్తానని చెప్పాను కదా సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే సైన్ అప్ చేసి ఉంటారో అకౌంట్ అందులో వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేసుకోండి సో మనీ ఎలా యాడ్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది అయితే క్లిక్ చేయండి అండ్ తర్వాత ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దీనిపైన క్లిక్ చేసేసేయండి తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో దీనిపైన ఒక హండ్రెడ్ అయితే ఇచ్చేసింది హండ్రెడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్విక్ పేమెంట్ పైన రీఛార్జ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది సో దీనిపైనైతే క్లిక్ చేసేసాయండి ఒక నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేము మీ యొక్క మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసేసాయండి డైరెక్ట్గా మీరు పేటిఎంతో కానీ రీఛార్జ్ అయితే చేసుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ సో మీ ఒరిజినల్ అకౌంట్లో హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత మీ యొక్క రెఫరల్ లింక్ అయితే జనరేట్ చేసుకోండి సో రెఫరల్ లింక్ జనరేట్ చేసుకోవడం ఈజీ కాబట్టి ఇక్కడ యాక్టివిటీలో ఉన్న ఆప్షన్ వేలు అయితే సో ఇక్కడ ఫస్ట్ బ్యానర్ అయితే వస్తుంది దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క రెఫరల్ లింక్ అయితే జనరేట్ చేసుకోండి సో రెఫరల్ లింక్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంటాయి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఇంకా ట్యాబ్ అని ఆప్షన్ అయితే వస్తుంది సో దీని యూస్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర టూ మొబైల్స్ అయితే ఈజీగా అయితే వస్తుంది మనకు విన్నింగ్ ట్రిక్ వచ్చేసి సో టూ మొబైల్స్ అయితే కావాలి ఇందుకోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెఫరల్ లింక్ ఏదైతే ఉందో సో ఆ మొబైల్కి అయితే సెండ్ చేసి అందులో కూడా ఒక అకౌంట్ అయితే కొత్త అకౌంట్ అయితే రిజిస్టర్ అయితే కండి అండ్ అందులో కూడా మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫర్ కోడ్ ఇచ్చేసి రిజిస్టర్ అయితే కండి ఆ తర్వాత మీరు రెఫర్ చేసిన అకౌంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ యాడ్ మనీ చేయండి అండ్ టోటల్గా మీరు ఒరిజినల్ అకౌంట్లో యాడ్ మనీ చేయాలి అండ్ మీరు ఏదైతే రెఫర్ చేసి ఉంటారో అందులో కూడా హండ్రెడ్ రూపీస్ యాడ్ చేయండి సో టోటల్గా మీరు టూ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి సో మీరు ఒరిజినల్ అకౌంట్ నుంచి రెఫర్ అమౌంట్కి రెఫరల్ అకౌంట్కి రిఫర్ చేశారు సో రెఫరల్ అమౌంట్ మనకు హండ్రెడ్ రూపీస్ మీ ఒరిజినల్ అకౌంట్లో అయితే వస్తుంది సో ఇక్కడ క్లిక్ చేస్తే మీరు రీఛార్జ్ రిఫరెస్ ఇక్కడ మీకు హండ్రెడ్ రూపీస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది దీనిపైనైతే క్లిక్ చేస్తే మీకు టోటల్గా మీ అకౌంట్లో ఒరిజినల్ అకౌంట్లో టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండ్ మీరు రెఫర్ చేసిన అకౌంట్లో హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది సో ఇప్పుడు గేమ్ ట్రిక్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ దానికోసం ఇక్కడ వచ్చేసేయండి సో గేమ్స్ యూస్ చేయాలంటే మీరు కంపల్సరీగా టూ మొబైల్స్ అయితే పెట్టుకోండి సో మీరు ఏదైతే ఒరిజినల్ అకౌంట్ ఉందో అన్ రెఫరల్ అకౌంట్ చేశారో సో ఆ టూ మొబైల్స్ దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీకు గెస్ అయితే ఉంటుంది కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కరెక్ట్ గెస్ అయితే ఉంటుంది మీకు సో ఏ నెంబర్ వస్తుంది ఆర్ నెంబర్ వస్తుందా ఈవే నెంబర్ వస్తుందా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీ గెస్లో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఈవే నెంబర్ వస్తే వస్తుంది అనుకోండి సో మీరు ఏం చేశారంటే మీ ఒరిజినల్ అకౌంట్లో ఈవెన్ సెలెక్ట్ చేసుకొని సో మీకు హండ్రెడ్ రూపీస్ అయినా బోనస్ వస్తుంది కదా మీరు ఏదైతే హండ్రెడ్ రూపీస్ యాడ్ చేశారో సో హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే పెట్టండి సో మీరు ఒరిజినల్ అకౌంట్లో ఈవెంట్ పైన హండ్రెడ్ రూపీస్ పెట్టు పెట్టారు అండ్ రెఫరల్ అమౌంట్ మీరు ఏదైతే రెఫర్ ఉంటారో సో అందులో మీరు ఏం చేస్తారంటే ఆడ్ పైన ఆడ్ పైన క్లిక్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే బెట్ చేయండి అండ్ టోటల్గా మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది కదా సో ఏదో ఒక అకౌంట్లో మనం ఖచ్చితంగా విన్ అయితే అవుతాం సో హండ్రెడ్ రూపీస్ పెట్టాం కాబట్టి టోటల్గా మనకు వన్ నైంటీ రూపీస్ అయితే వస్తుంది సో ఏదో ఒక అకౌంట్లో అయితే వస్తుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒరిజినల్ అకౌంట్లోనే విన్ అయింది అనుకోండి సో రెఫరల్ అమౌంట్లో మనకు ఏదైతే ఉండదు జీరో అయితే వస్తుంది సో టోటల్గా మీకు ఒరిజినల్ అకౌంట్లో ఎంత ఉంటుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ అమౌంట్ వచ్చిన హండ్రెడ్ రూపీస్ అండ్ యాడ్ చేసిన హండ్రెడ్ రూపీస్ అండ్ టోటల్గా ఇప్పుడు వచ్చిన ప్రెడిక్ట్ చేసిన అమౌంట్ విన్నింగ్ అమౌంట్ టోటల్గా మనకు వన్ హండ్రెడ్ ప్లస్ సో టోటల్గా మనకు టూ నైంటీ రూపీస్ అయితే మీ ఒరిజినల్ అకౌంట్లో అయితే వస్తుంది సో ఒకవేళ మీకు రెఫరల్ చేసిన అమౌంట్లో ఏదైతే ఉందో సో అందులో విన్ అయింది అనుకోండి అండ్ నెక్స్ట్ మీరు మనీ చేసిన హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మీ ఒరిజినల్ అకౌంట్లో సో తర్వాత కూడా మీకు ఒక గెస్ అయితే చేయండి కన్ఫామ్గా ఏ నెంబర్ అయితే వస్తుందో దానిపైన క్లిక్ చేసి మీరు రిట్ అయితే చేయండి అండ్ తర్వాత మీకు హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా మీ ఒరిజినల్ అకౌంట్లో అయితే వచ్చేసింది అమౌంట్ టోటల్గా సో టోటల్ అమౌంట్ మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అంతకంటే ముందుగా మీరు ఎన్ని రెఫర్స్ చేసుకుంటారో అన్ని రిఫర్స్ అయితే చేసేసేయండి రెఫర్ చేసిన తర్వాత రెఫరల్ అమౌంట్ మనం ఈజీగా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి విన్నింగ్ అమౌంట్ మనము ఏదైతే రెఫరల్ అమౌంట్ అండ్ విన్నింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఎలా విత్డ్రా చేయాలో దాని గురించి కూడా తెలుసుకుందాం సో దానికోసం ఇక్కడ మైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఇప్పుడు క్లియర్ చేయండి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి సో ఇక్కడ న్యూ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది దీనిపైనైతే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్ ఏదైతే ఉందో బ్యాంక్ నేమ్ అయితే ఎంటర్ చేసేసేయండి ఇక్కడ మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే వస్తుంది సో నేను ఒకసారి రీడియం అయితే చేశాను సో ఇక్కడ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత అకౌంట్ నెంబర్ ఐఎఫ్సీ కోడ్ యాక్చువల్ నేమ్ సో ఇక్కడ చూసి మీ యొక్క మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఇవన్నీ సబ్మిట్ అయితే చేసి ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసేసేయండి సో యాడ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తుంది సో తర్వాత మీరు మీకు టూ హండ్రెడ్ రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఒక గేమ్ ఆడినందుకు మనకు టోటల్గా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే వచ్చేసింది సో వన్స్ ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ రాగానే ఇక్కడ మీరు టూ హండ్రెడ్ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నో బ్యాంక్ కార్డ్ సెలెక్ట్ అనే అన్న ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో విత్డ్రా చేసిన అమౌంట్ విదిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు కన్ఫర్మ్గా పేమెంట్ అయితే వస్తుంది సో జన్యున్గా పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు విత్డ్రా రికార్డ్స్లో అయితే వెళ్తున్నా అండ్ ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో వెళ్తే వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు సో టూ హండ్రెడ్ రూపీస్ నేను రిడీమ్ చేసే ఫార్టీ ఫైవ్ రూపీస్ కమిషన్ తీసుకుంటే నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది సో దీని యొక్క పేమెంట్ ప్రూఫ్ నేను డైరెక్ట్గా పేటీఎం వెళ్ళి చూపిస్తాను సో ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేసాం అండ్ ఇక్కడ చూసుకుంటే క్యాష్ బ్యాక్ రిసీవ్ ఫ్రమ్ విఐపి క్రెడిట్ గో టెక్నాలజీ నుంచి అయితే వచ్చింది నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో వితిన్ వన్ డేలో అయితే నాకు పేమెంట్ అయితే వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా పేమెంట్ ఇచ్చే వెబ్సైటు సో వీటికి కావాలంటే మీకు సో టూ మొబైల్స్ అయితే అవసరం ఉంటుంది ఒక మొబైల్లో మీరు మీ టూ అకౌంట్స్లో కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోండి అండ్ రెఫర్ చేసేటప్పుడు మీరు సెల్ఫ్గా మీ ఒరిజినల్ అకౌంట్ నుంచి రెఫరల్ లింక్ జనరేట్ చేసుకుని అక్కడ కాపీ చేసి మీరు ఇంకా మొబైల్ అయితే పే చేసి మీరు రెఫర్ అయితే చేసుకోండి సో దానికి సంబంధించిన అమౌంట్ మీకు డైరెక్ట్గా మెయిన్ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంది తర్వాత ప్రెడిట్ చేసి మీ అకౌంట్ మీ ఒరిజినల్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోండి సో ఇలా మీరు వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు మినిమం రీడీమ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ పర్ రెఫర్గా హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కాబట్టి ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి